నమస్తే రస్తా గారు నమస్తే ఉషా ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి కనుక మనం తేడాలు చూస్తే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత అది వివాహ బంధం కావచ్చు లేదు అంటే గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి యాంగ్జైటీలని డిప్రెషన్లని స్ట్రెస్లని ఎన్నో కౌన్సిలింగ్స్ మీరు తీసుకుని ఉన్నాయి కొన్నిసార్లు కౌన్సిలింగ్ చేసి వచ్చి ఆగు నాకు ఊపిరి ఆడట్లేదు ఉషా వింటుంటే అన్న సందర్భాలు చాలా ఉన్నాయండి ఎందుకు అన్ని షాక్లు చూస్తున్నారు ఆ డిఫరెన్స్ ఏంటి అంటారు అసలు ఎందుకు షాక్స్ తింటారు అంటే రిలేషన్షిప్స్ని బేసికల్గా మనం ఒక కంపారిజన్ మీరు షాక్ అని అన్నారు కాబట్టి నేను అదే పదంతో కంపేర్ చేస్తే కనుక ఇట్ ఈస్ లైక్ ఎలక్ట్రిక్ కరెంట్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అంటే నువ్వు రైట్ పర్సన్ తోటి ఎలక్ట్రిక్ కరెంట్ ఏం చేస్తుంది అసలు మన జీవితంలో అన్నీ సాఫీగా సాగనిస్తుంది అంటే ఒక మంచి లైట్ వచ్చింది అని అంటే ఎంత ఉజ్వల ఉంటుంది అంటే ఆ వెలుగుంటుంది జీవితంలో అది రైట్ పర్సన్ అయితే అదే రాంగ్ పర్సన్తో కనుక నువ్వు కనెక్ట్ అయితే ఒకవేళ రాంగ్ వైరింగ్ ప్లస్ మైనస్ ఉంటుంది రెడ్ కలర్ ఎల్లో కలర్ అని చేసిందంటే ఏమవుతుంది షార్ట్ సర్క్యూట్ అయ్యి జర్ర మన ఇట్లా వచ్చేసి సప్ పేలిపోతుంది అప్పుడు మొత్తం వెలుగు పోయి జీవితము ఇల్లు చీకటికి అమ్ముకుంటుంది ఎగ్జాక్ట్లీ అలాంటి పర్సన్స్ మన లైఫ్లో వచ్చినట్టయితే రాంగ్ పర్సన్కి రాంగ్ వైరింగ్కి నువ్వు కనుక కనెక్ట్ అయినట్టయితే షార్ట్ సర్క్యూట్ అయి నీ జీవితం అంధకారము తయారవ్వడం జరుగుతుంది బా ఇందులో ఎవరికైనా డౌట్ అయితే ఉండదు ఎందుకంటే చాలా మెచ్యూర్డ్ అయిన ఉన్నారు మీ లైఫ్లో ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు రీసెంట్గా ఒక కౌన్సిలింగ్లో ఒక అమ్మాయితోటి మాట్లాడడం జరిగింది పెళ్ళికి ముందు చాలా స్టోరీస్ చెప్పాడు చాలా స్టోరీస్ చెప్పి అంటే అందుకే అంటున్నాను అంటే బేసికల్గా అసలు చెప్పిన మాటల్ని మాత్రమే నమ్మి వెళ్ళిపోతున్నాము మరి మేడం ఎలా చూస్ చేసుకోవాలంటే టేక్ టైం మీరు డేటింగ్ చెయ్యండి అని అంటే ఆ డేటింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే రొమాన్స్లోకి వెళ్ళిపోయి వేరే అన్ని సరసాలు చేసుకొని సినిమాల్లోకి వెళ్ళి పబ్బుల్లోకి వెళ్ళి లేకపోతే ఇద్దరు కూర్చొని అందరు ఫ్రెండ్స్తో కలిపి ఉన్నప్పుడు మీకు ఏం తెలుస్తుంది ఆ మనుషుల గురించి ఏమీ తెలీదు ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరు కానీ మంచిగానే బిహేవ్ చేస్తారా చెయ్యరా వెన్ ఆర్ రియలీ డీలింగ్ విత్ హోర్ యాక్టివిటీస్ లైక్ ఎలా అంటే నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను నువ్వు వెయిట్ చెయ్యు అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేటుకురా మనం తీసుకునే టైంలో ఇటువంటివి చెక్ చేసుకోవాలి నువ్వు ఇప్పుడు చాలా కొత్తవాడు అని చెప్పేసి సరే 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 నేను వెళ్ళాలి నాకు అర్జెంట్గా నేను నువ్వు నువ్వు పని చేయన బాయ్ ఫ్రెండ్ వచ్చింది లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోయావు పెళ్ళయ్యాక రోజు అట్లెళ్తావు అసలు ఛాన్స్ ఎందుకుంటుంది ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకోరు కానీ ఇక్కడ ఏమొచ్చింది నువ్వు ఆ రోజు వచ్చావు చూడ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు అంటే చేసుకున్నాననే కదా రియాలిటీ రియాలిటీలోనే ఉండండి ఇఫ్ ఆర్ ప్రిపేర్డ్

ఓకే అడ్జస్ట్ అవుతారా అరే ఈ వీక్ ఈ మంత్ మనము మూవీకి కానీ డేటింగ్కి వెళ్ళాం ఒకవేళ వెళ్తే పార్క్ వెళ్తాం కాస్త కూర్చొని వద్దాం ఏం కొనుక్కోవద్దు మనం మనీని సేవ్ చేసుకుందాం అని చూడు రియాక్షన్ ఎలా ఉందో అసలు వీళ్ళు మన లైఫ్ పార్ట్నర్స్ వాళ్ళు లేదురా ఇది ఈరోజు ఇది కొందాం ఇది చేస్తుంది అతిగా చేస్తున్నారు అని అంటే ఐ డోంట్ థింక్ సో దే ఆర్ గోయింగ్ టు బి ఎ లిట్ ల్యాంప్ ఇన్ యువర్ లైఫ్ దే మైట్ గెట్ ఇన్ షార్ట్ సర్క్యూట్ మరి ఒకసారికే డిసైడ్ చేయాలా మేడం అంటే నో చిన్న చిన్నవి చేయాలి చిన్న చిన్న ఆరాటాలు వచ్చి బట్ షో ద రియాలిటీ మన మనస్తత్వం ఏంటి నాకు కోపం వస్తుంది కొంతమందికి ఉంటుంది అలా కోపం వస్తుందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి కాదు బట్ నేను ఈ కైండ్ ఆఫ్ పర్సన్ రా నాకు కొంచెం లేట్గా ఉన్నా లేకపోతే నేను చెప్తాను చాలా మీకు కూడా చెప్తాను ఐ క్లియర్లీ సే నా లైఫ్లో రెండే రెండు నాకు ఇష్టం ఉండంది ఒకటి వెయిటింగ్ ఒకటి వేడి అని చెప్తాను అంటే ఎండ ఊపిరి అంటే లైక్ గాలి ఆడాలి యూ నీడ్ టు నో వాట్ ఈస్ ఇంటాలరెన్స్ టాలరెన్స్ దేనికి మీకు అలా అని నేను భరించిన భరిస్తాను వెన్ ఇట్ కమ్స్ టు ద టైమ్ ఏదో ఒకటి చిన్నది అనుకోనివి ఏమైనా జరుగుతాయి హోల్డ్ బట్ దట్ ఆపోజిట్ పర్సన్ షుడ్ నో ఓకే ఇవి ఇవి వీళ్ళకి కొంచెం పర్టిక్యులర్గా ఉండాలి ఇప్పుడు మీకు కంటెంట్ ఇలాగే రావాలి ఆర్ పర్టిక్యులర్ సో ఐ నీడ్ టు బి వెరీ కాన్షియస్ ఉషా ముందు మనం ఈ కంటెంట్ మీద చాలా బాగిద్దాం సో మ్యామ్ నాకైతే ఇట్లాగా ఐ నో వాట్ యూ వాంట్ యూ నో వాట్ ఐ వాంట్ మీరు ముందే చెప్తారు మేడం కదా ఏసీ పెట్టేసి ఏసీ పెట్టి దట్స్ హౌ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్ ఎస్ మేకింగ్ సెన్స్ ఇప్పుడు ఈ రిలేషన్ కట్ అవ్వడానికి షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది లేదు లేదు ఆల్వేజ్ వెన్ వీ డూ వీడియోస్ ఇట్ విల్ బ్లూమ్ బికాస్ వీ వర్క్ అలాట్ పాజిటివ్లీ వీ షేర్ ఒపీనియన్ పాజిటివ్ మైనస్ లేవా ఉంటాయి మనుషులు ఇద్దరు సేమ్ ఎలాగా ఉంటారు ఉండరు అసలు ఐడెంటికల్ ట్విన్స్ నా ఇద్దరు పిల్లలు ట్విన్స్ మీకు తెలుసు అసలు ఒక ఆమెకి ఫుల్ నాన్ వెజ్ ప్రియురాలు ఒక ఆమె ఫుల్ వెజిటేరియన్ ఒక ఆమె చాలా మాట్లాడుతుంది ఒక ఆమె చాలా మీరే చూసారు క్వైట్ సో ఇట్స్ లైక్ టూ మచ్ ఇన్ డిఫరెన్సెస్ లైక్ ఒక్క కడుపుల నుంచి నాలుగు నిమిషాల తేడాతో పుట్టిన పిల్లలకే ఒకే పెంపకంలా ఒకే రూఫ్ కింద పెరిగిన పిల్లలకి అంత తేడా ఉంటే నువ్వెక్కడో ఈస్ట్ నుంచి నువ్వెక్కడో వెస్ట్ నుంచి నార్త్ నుంచి సౌత్ నుంచి లో క్లాస్ నుంచి హై క్లాస్ నుంచి ఎడ్యుకేటెడ్ నుంచి మీడియం ఎడ్యుకేషన్ సాఫ్ట్వేరు హార్డ్వేర్ ఇన్ని రకరకాల నుంచి వచ్చి తెల్లారి అంతా బాగుండాలి మా అమ్మాయి కోడలు రాగానే ఇలా వండేసేయాలి మావిడ రాగానే ఇలా గీత గోవిందంలో విజయ్ దేవర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా అలా ఉంటుంది నీకు యాక్షన్లేమో లేడీ బాస్ లెక్క కావాలి గ్లామరస్ డాల్లాగానేమో మీకు మళ్ళీ దీపికా లాగా కనిపించాలి సౌమ్యంగా గ్రేస్ఫుల్గానేమో ఇంకో హీరోయిన్ లాగా కనిపించాలి మళ్ళీ సడన్గా బ్యాక్ సబ్ అయితే సావిత్రి లాగా ముగ్గేసి కనిపించాలి ఏంటి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఆ మనిషికి పాసిబిలిటీయా తల్లి నీకు ఏ రోల్ ప్రియారిటీ వాళ్ళకి కనెక్ట్ అవ్వండి అప్పుడు లైట్ వస్తుందా లేదా షార్ట్ సర్క్యూట్ అవుతుందా నువ్వే మో సావిత్రి టైప్ అనుకొని నువ్వు ఏ కత్రినా కైఫ్ లాగానో లేకపోతే ఇంకొక అట్లా మోడ్రన్ అమ్మాయినో చేసుకొని నువ్వు ఇట్లా చేంజ్ కా అంటే షార్ట్ సర్క్యూట్ ఏమవుతుంది యుద్ధాలేవి యు యుద్ధాలా కాదా సో యూ నీట్ బి నేను చాలా సరదాగా చెప్తున్నాను బట్ ఒక్కసారి కూర్చుని మీరు ఆలోచించండి మీ టేస్ట్ ఏంటి ఇఫ్ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా కూడా ఆ ఫ్రెండ్స్ ఫుల్ అసలు ఎమోషనల్గా కనెక్ట్ కారు చిల్ బ్యాచ్ నువ్వు అక్కడికి పోయి ఫుల్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి బా మనం ఇట్లు ఉందామే అట్లా ఉందామంటే ఏ ఇలా నువ్వు రేపు ఇంకొకళ్ళతో పోతా అన్నదంటే నువ్వు హర్ట్ అవుతే యు ఆర్ కనెక్టింగ్ టు ద రాంగ్ పర్సన్ షీ విల్ జస్ట్ అట్లా త్రో యు అవే బట్ నువ్వేమో రాంగ్ కనెక్షన్ ఎన్నుకున్నావు చిన్న చిన్న షాకులు కొట్టి 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 ఆ మనుషులకు కొంతమంది పాత కాలంలో కూడా చెప్పేది ఇక్కడ ఇట్లా ఊరికే ఉంటుంది వైర్ని ఇట్లా పెట్టంగా కొట్టంగా కొట్టంగా ఆ నరాలంతా చచ్చుబడిపోయి సెన్స్ తెలియదు సెన్స్ తెలియదు అలా జీవితంలో అలా చచ్చుబడి డిప్రెషన్లోకి వెళ్ళిన మనుషులు ఎంతమంది ఉన్నారు ప్రతిసారి వెళ్ళి రాంగ్ వైరే పట్టుకుంటున్నారు దరిద్రుడు నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది మేడం హౌ ఐ ఎండ ఇన్ చూసింగ్ ఆల్వేస్ టాక్సిక్ పీపుల్ మేడం ఎంత బాధేసిందో నాకు అవోడికి య్ నేను కొన్ని షీట్స్ ఇచ్చి దెన్ సైడ్ సైడ్లోకి ఈసారి ఇవి ఇవి అబ్జర్వ్ చేయి కావాలంటే ఇక్కడికి తీసుకురా నేను ప్రతిసారి అలా మోసపోతాను అని అడిగితే నా దగ్గర ఆన్సర్ ఏముంది చాలా బాగా వేసింది వై ఐ అప్ ఇన్ చూసింగ్ రాంగ్ పీపుల్ ఎవ్రీ టైమ్ తెలిసింది తెలిసింది వాళ్ళు రాంగ్ అని చెప్తుంది ఎప్పుడు మోసపోతున్నారు మేడం ఇప్పుడు ప్రతిసారి దానికి ఎందుకు అటాచ్ అవుతుందన్న అన్న క్లారిటీ క్లారిటీ లేదు బికాజ్ షీ వాన్స్ సమ్ రాంగ్ కనెక్షన్ రాంగ్ థింగ్స్ ఈజీ థింగ్స్ ఫాస్ట్ హ్యాపీనెస్ ఇలాంటివి ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎక్కువ షార్ట్ సర్క్యూట్ అయితే మనకి పాతకాలంలో ఊర్లో ఇట్లా రాంగ్ కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్ కరెంట్ పెట్టుకుందరు అవునా కాదా అది ఎంత పెట్టుకుంటామో అది షార్ట్ సర్క్యూట్ అయితే దానికి బ్లాస్ట్ ఎట్లా ఉంటుంది చెప్పండి సో ఎగ్జాక్ట్లీ దట్ రాంగ్ కనెక్షన్స్ అది నువ్వు ఈజీ కనిపెట్టలేరు ఏ బయటపడిపోతాము అని అనుకుంటే కనుక అది షార్ట్ సర్క్యూటే అవుతుంది ఎప్పుడైతే ఆథెంటిక్గా బిల్ పే చేసి ఆథెంటిక్గా కనెక్షన్ తీసుకొని ఆ కనెక్షన్ పోయి బుక్ చేసుకొని ఆ కనెక్షన్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి పెట్టి ఇవన్నీ చేసిన కనెక్షన్ అన్నిట్లలోకి ప్రాపర్ ఎలక్ట్రిక్ మ్యాన్ని పెట్టి అన్ని కనెక్షన్స్ ఇస్తే ఏమన్నా అవుతుందా సో దీని అర్థం ఏంటి అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవ్వనివ్వండి మీ మెచ్యూరిటీ మీ ఎక్స్పీరియన్స్ యూసేజ్ చేసాను కానివ్వండి ఇలాంటి వీడియోస్ చూసన్నా కొన్ని అవగత తెచ్చుకొనివ్వండి లేకపోతే మీకు ఒక పాస్ట్ రిలేషన్లో చిన్నప్పుడు స్కూల్లో జరిగిందా కాలేజ్లో జరిగిందా అమ్మాయిలతో జరిగిందా యూ యూస్ దట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ రీఫ్రేమ్ చేసి రీడైరెక్ట్ చేసుకొని ఒకసారి రిలేషన్షిప్లో ఇక్కడ ఏదో ఒక అవత ప్రతి ఒక్కళ్ళకి ఒకటి తగులుతుంది ఆ తగిలిన దగ్గర నుంచి యూ నీడ్ టు రీఫ్రేమ్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ రీడైరెక్ట్ యువర్ అసలు ఏం నేర్చుకోవాలి నా లైఫ్ నుంచి నాలో ఏదో చేయకుండా ఐ ఆల్వేస్ ఇంట్రోస్పెక్ట్ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నేను ఓవర్ ఎమోషనల్ అటాచ్డ్ ఏమో ఐ నీడ్ టు ట్యూన్ డౌన్ బాస్ ఎందుకంటే దెబ్బ తగులుతుంది నేనైతే చెడ్డగా ఏం చెయ్యను బట్ ఎందుకు అవుతుంది మేబీ ఓవర్ అటాచ్డ్ అది నా మైనస్ పాయింట్ వాళ్ళ మైనస్ పాయింట్ కాదు ఎవరు కరెక్షన్ చేసుకోవాలి మనము టీ ఉండవు సో నీ యు నీడ్ టు అండర్స్టాండ్ కాబట్టి కనెక్షన్ ఒక రిలేషన్ని ఫామ్ అయ్యే ముందు కనుక షాకులు తగలకుండా ఉండాలి అని అంటే షార్ట్ సర్క్యూట్లో టేక్ టైం టేక్ ప్రాపర్ ప్రిన్సిపల్స్ అనే చెప్పాలి ప్రిన్సిపల్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ ఆథెంటిసిటీ లాగా మనకు ఒక పెద్దోళ్ళు మెంటర్స్ ఒక మంచి ఫ్రెండ్స్ ఒక లో కౌన్సిలింగ్ ఎగ్జాక్ట్లీ ఒక రిలేషన్ లో మంచిగా ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒక బాయ్ ఫ్రెండ్ చూస్ చేసుకునే ముందు కూడా మేడం ఇలా ఇలా ఉన్నాయి బట్ నాకు ఇలా ఇలా అనిపిస్తుంది కెన్ వి గో యా యూ కెన్ టేక్ గైడెన్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ ఆ చేతులు కాలేదానికంటే ముందు ప్రికాషన్స్ తీసుకోవడమే మంచిది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్ చాలా బాగుందండి చాలా మంచి ఎగ్జాంపుల్ అటువంటి షాక్స్ తగలకుండా ఉండాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేను అయితే థ్యాంక్ యూ రస్తా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి